మనం మర్చిపోతున్నామని చెప్పేసి మన ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తారంటే, మనకు రాజ్యాంగంలో 22 భాషలు ఉన్నాయి. రాజ్యాంగంలో 22వ అధికరణలో 22వ రాజ్యాంగంలో ఇన్ని అధికరణలు ఉంటాయి. దాంట్లో రాజ్యాంగంలో 22వ అధికరణలో 22 భాషల గురించి ఉన్నాయన్నమాట. ఆ 22 భాషలు మనం మర్చిపోకూడదు అనే దాంతో మనకు ఈ 22 భాషలను మనకు నవంబర్ 22తో 22వ తేదీ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? నవంబర్ 22 కాదు కదా? ఎన్న తేదీ మనకు స్టార్ట్ అయింది భాషోత్సవం? నవంబర్ లో మీకు డేట్ కూడా తెలియదు, మనకు నవంబర్ లో స్టార్ట్ అయింది. మొత్తం 22 రోజులు, 20 రోజులు ఒక భాష చొప్పున మనకి ఈ నెల 12వ తారీఖు వరకు ఉంటుంది. ఈ నెల 22 వరకు ఉంటుంది. ఈ నెల 22 వరకు మనకు ఈ భాషలో భాషోత్సవం అనేది జరుగుతుంది. ఆ భాషోత్సవంలో భాగంగా ఈ రోజు మనకు ఒడియా భాష గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఏ భాష గురించి? దాంట్లో ఏ ఒడియా గురించి మనం తెలుసుకోబోతున్నామంటే,